నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మైండ్ మనీ సైకాలజీ ఇక్కడ ప్రతి మనిషికి జీవితంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఛాన్స్ ఛాయిస్ ఒక మనిషి పది సంవత్సరాల తర్వాత తను ఎలా ఉండాలి అన్నది ఈ రెండిట్లో దేనిని సెలెక్ట్ చేసుకుంటాడు అనే దాన్ని బట్టి ఉంటుంది చాలామంది ఛాన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే ప్రయత్నం చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదు అని ఇంకొంతమంది బిలియనీర్స్ కానీ మిలియనీర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఛాన్స్ బదులు ఛాయిస్ను సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకనంటే మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ ఏంటి మనం ఎలా ఉండాలి పది సంవత్సరాల తర్వాత అనేది టైం డిసైడ్ చేయకూడదు మీరు టైంను డిసైడ్ చేయగలిగారు అంటే ఈ టైం వల్ల నేను ఎలా ఉండగలుగుతాను ఏంటి తేడా మనము టైంని డిసైడ్ చేయడం టైం మనల్ని డిసైడ్ చేయడం వెరీ సింపుల్ పది సంవత్సరాల తర్వాత ఢిల్లీకి వెళ్ళవలసి వస్తే మీరు ఛాన్స్ను మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్తే ఎదుగు బొదుగు లేని జీవితం ఉంటుంది ట్రైన్లో వెళ్లాల్సి వస్తుంది దాదాపు పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు పడుతుంది ఎయిటీన్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే టూ అదే ఇక్కడ ఛాయిస్ను సెలెక్ట్ చేసుకుని పది సంవత్సరాల తర్వాత మీరు మిలినిర్ అయితే మీరు అక్కడ ఫ్లైట్ను సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు ఏదైతే ఈ పద్దెనిమిది గంటలు పడుతుందో కేవలం ఒక గంట నలభై ఐదు నిమిషాలు మ్యాక్సిమం అంటే టూ అవర్స్లో మీరు చేరుకుంటారు ఢిల్లీకి సో ఇప్పుడు చెప్పండి టైంను మనం గెలుచుకున్నట్లే కాదా డెఫినెట్గా గెలుచుకున్నట్లే కాబట్టి పద్దెనిమిది గంటల్లో రెండు గంటల్లో రీచ్ అయితే పదహారు గంటలు మీకు చేతిలో మిగిలిపోతాయి సో అందుకే ఎప్పుడు కూడా ఛాన్స్ బదులు ఛాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న కథ ద్వారా మీకు ఇది చెప్తాను ఈ కథ యథార్థం అవుతుంది ఇక్కడ ఏంటనంటే ఒకసారి ఒక సోమరిపోతు ఉంటాడు ఈ సోమరిపోతును విశ్వం ఎలాగైనా మార్చాలి అని అనుకుంటాడు అనుకుని ఒకసారి ఏం చేస్తాడనంటే ఆకలి ఎక్కువగా అవుతే సోమరిపోతు కదా కష్టపడి సంపాదించేది తెలియదు కాబట్టి చిన్నగా ఒక తోటలోకి వెళ్ళి అక్కడ పండ్లు ఉంటే ఆ పండ్లు కోసుకొని తినడానికని వెళ్తాడు నాలుగు పళ్ళు కోసుకుంటాడు ఒక రెండు తినేసరికి తోటమాలి వెంటబడతాడు దొంగ దొంగ అని అతను పళ్ళు వదిలేసి పారిపోవడం మొదలు పెడతాడు ఆ తోటమాలి పరిగె వెనక వెంటాడుతూ ఉంటే ఇతను పరిగెడుతూ పరిగెడుతూ అడవిలోకి వెళ్ళిపోతాడు నాకు తెలియకుండానే చిట్ట అడవిలోకి వెళ్ళిపోతాడు అనంటే ఆయన గమనించే లోపల అడవి మధ్యలోకి వచ్చేసి ఉంటాడు అప్పటికి చీకటి పడిపోయి ఉంటుంది సో అప్పుడు అర్థమవుతుంది ఆయనకి ఏంటి మనం ఇప్పుడు చిట్ట అడవిలోకి అని అంటే సెంటర్ ఆఫ్ ద ఫారెస్ట్లోకి వచ్చేసాము మనకు వేరే చాయిస్ లేదు ఇంకా మళ్ళీ వెళ్ళడానికి చీకటి పడిపోయింది ఆ చీకటి ఏమవుతుంది అడవిలో క్రూర ముగాలు తిరుగుతాయి కాబట్టి రిస్క్ అని చెప్పేసి చెట్టెక్కి కూర్చుంటాడు ఎందుకు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాబట్టి అలా చెట్టెక్కి కూర్చున్న తర్వాత రాత్రంతా చూసుకుంటూ ఉంటాడు అయితే ఆయన గమనిస్తూ ఉంటాడు పొద్దు తెల్లవారంగానే అక్కడ ఒక గమనించింది ఏంటంటే ఆయన చెట్టుకు దగ్గరలో ఒకలి ఒక ముసలి నక్క ఉంటుంది అని అంటే ఒక ఏజ్ అయిపోయిన నక్క ఉంటుంది దాన్ని చూసి జాలి పడుతూ ఉంటాడు ఎందుకంటే అది ఎక్కడికి కదలేదు ఏదైనా అది జీవించి ఉండాలంటే దాని దగ్గరికి ఆహారాన్ని తెచ్చిస్తే తిని ఉండగలుగుతుంది తప్పలేదు సో అలా దాన్ని చూస్తూ ఉంటాడు చెట్టు దిగుదాముగా కిందికి వెళ్దామనే లోపల ఒక గాండ్రింపు వినగ వినబడుతుంది ఏంటి అది సింహం యొక్క గాండ్రింపు పై ప్రాణాలు పైనే పోతాయి వెంటనే మళ్ళీ చెట్టు ఎక్కి పైన కూర్చుంటాడు భయం భయంగా చూస్తూ ఉంటాడు సింహము వస్తుంది తన మీ తనను చంపడానికి తన కోసమే వచ్చిందని ఆయన అనుకుంటాడు కానీ సింహం నోట్లో ఒక మాంసం ముద్ద ఉంటుంది ఒక పీస్ అనేది ఉంటుంది వచ్చి ఏం చేస్తుందని అంటే అది నక్క దగ్గర పడేసి వెళ్ళిపోతుంది ఆశ్చర్యం అనిపిస్తుంది తనకి ఏంటి ఇలా జరిగింది కదలలేని నక్కకి తన కూర్చున్న చోటుకి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు సో భగవంతుడు ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక మార్గాన్ని ఇస్తున్నాడు అనేది అర్థమైపోతుంది సో రైట్ నాకు కూడా ఏదో ఒక మార్గాన్ని ఇస్తాడు దేవుడు అనేది ఇంకా గట్టిగా నమ్ముతాడు నమ్మేసి ఇక ఎలాగైతే సింహము ఆ నక్కకి మాంసం ముద్ద ఇచ్చి దాని ఆకలి తీర్చింది అలా నా కోసం కూడా ఎవరైనా ఇస్తారు అని చెప్పేసి కిందికి దిగి మళ్ళీ వెళ్ళడం ప్రయాణం మొదలు పెడతాడు ఇలా ప్రయాణం చేస్తూ చేస్తూ పోతాడు ఎవ్వరు ఏమీ ఇవ్వరు ఏమీ దొరకదు చాలా బాధపడతాడు బాధపడుతూ బాధపడుతూ వెళ్తాడు ఒక ఎత్తైన కొండ ఉంటే అక్కడికి వెళ్ళి సొమ్మసిల్లి పడిపోతాడు పడిపోగానే అక్కడ ఒక బౌద్ధ గురువు ఉంటాడు ఆయన దగ్గరికి తీసుకుంటాడు తీసుకొని ఆయనకు సపరి చర్యలు చేసి కొంచెం ఫుడ్ ఇచ్చి నీళ్ళు దాపించేసి కూర్చోబెడతాడు కూర్చోబెట్టాక ఆయన బోర నేడుస్తాడు అదేంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అడిగితే జరిగిందంతా చెప్తాడు భగవంతుడు అందరికీ ఏదో ఒక మార్గాన్ని ఇచ్చాడు మరి నాకెందుకు ఇవ్వట్లేదు అని అంటాడు అప్పుడు ఆయన అంటాడు అన్నట్టు భగవంతుడు నీకు కూడా మార్గాన్ని ఇచ్చాడు నువ్వే సరిగా ఆ మార్గాన్ని ఎంచుకోవట్లేదు అంటే అదేలాగా అంటాడు అక్కడ సింహము మాంసం ముద్ద తెచ్చిచ్చింది నక్కకి ఎందుకు నక్క నడవలేని స్థితిలో ఉంది వేటాడలేని స్థితిలో ఉంది కాబట్టి కాబట్టి నువ్వు నక్కలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎవరో ఒకరిస్తే చేతులు ఇలా పెట్టుకుని వాళ్ళ దగ్గర దేహి అని తీసుకోవడానికి రెడీగా ఉన్నావు కానీ భగవంతుడు అలా లేదు నేను సింహంలా ఉండాలని అనుకుంటున్నాడు అని చెప్తాడు అంటే నువ్వే తెచ్చి వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చే చేయి పైన ఉంటుంది తీసుకునే చేయి కింద ఉంటుంది గమనించండి మీరు కాబట్టి నువ్వు ఇంకొకరికి సహాయం చేసే స్థితిలో ఉండాలని భగవంతుడు అనుకుంటున్నాడు అని అంటాడు ఇక్కడ చూసారా తను ఛాన్స్ను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏంటి యూనివర్సు ఛాయిస్ను సెలెక్ట్ చేసుకోమంటుంది ఛాయిస్ ఏంటి మనం సింహంలా ఉండాలి అప్పుడు తనకు అర్థమవుతుంది ఓహో మీ గురువు గారు చెప్పింది కరెక్టు నేను చాలా తప్పు చేస్తున్నా ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు నాకు ఇస్తారా ఎవరు నాకు పెడతారా అని ఆలోచిస్తున్నాను తప్ప నేనే ఇంకొకరికి ఇచ్చేంత స్థితిలో ఎందుకు లేను అని అంటే గురుగారు ఏం చెప్తారనంటే అంటే నువ్వు సింహంలా ఉండడం అనేది దేవుడికి ఇష్టం కాబట్టి ఆ విశ్వము ఆ దేవుడు నిన్ను సింహంలా ఉండడానికే నీకు ఇది పాఠం నేర్పించబడింది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచైనా సోమరిపుతనం వదిలేయి వదిలేసి ఇంకొకరికి హెల్ప్ చేసే స్థాయికి ఎదగాలి అని చెప్పేసి పంపిస్తాడు అప్పటి నుంచి ఆయనపై చక్కగా పనిచేసుకుంటూ తనకు పది చుట్టూతో ఉన్న పది మందికి మంచి హెల్ప్ చేసుకుంటూ తను ఎదుగుతూ ఉంటాడు అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఛాన్స్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ నాకు పదైదు వందలు ఇస్తుందా ఇంకొక పథకం నుంచి వస్తాయా లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఏమి ఇస్తారు కూర్చొని తిందాము అని చెప్పేసి ఉంటుంటారు అది ఛాన్స్ అవుతుంది అదే ఛాన్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరే గవర్నమెంట్ను మీరు డిక్టేట్ చేసే స్టేట్కి మీరు ఎ ఎదగలుగుతారు అలా ఎదగాలని అంటే ఫస్ట్ సోమరితనాన్ని వదలాలి సోమరితనాన్ని వదిలేసి ఒక గోల్ అనేది మీరు నిర్ణయించుకోవాలి మీరు ఒక్కసారి గోల్ నిర్ణయించుకొని పది మందికి వర్క్ ఇవ్వాలి అని ఎప్పుడైతే మీరు మైండ్లో ఫిక్స్ అవుతారో విశ్వం దారులు మీకు తెరుచుకోవడం మొదలు పెడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో ఒక టాలెంట్తో పుడతారు ఇది నమ్మండి ఇది యథార్థం అనంటే ఇది క్లియర్ అమెరికన్ సైంటిస్ట్ ఒక అతను డిఎంఐటీ అని ఒక టెక్నిక్ని అనుకున్నాడు డెర్మెటోగ్లైఫిక్ ఇన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ డిఎంఐటీ అని దీని ప్రకారం ఏందనంటే ఆయన కొన్ని లక్షల మీద ప్రయోగాలు చేస్తాడు ఇది సైంటిఫిక్ ప్రయోగాలు చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత ఆయన కనుక్కున్నది ఏందనంటే ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్తో పుడుతున్నాడు ఒకరికి ఉన్న టాలెంట్ ఇంకొకరికి ఉండట్లేదు అలాగా ఎవరో వెయ్యిలో ఒకరు ఇద్దరు బుద్ధి మాంధ్యంలో పుడుతున్నారు తప్ప మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది తొంభై మంది అందరూ మంచి ఆరోగ్యంగా ఉంటున్నారు ప్లస్ మంచి టాలెంట్తో పుడుతున్నారు ఎందుకు వాళ్ళు లేయట్లేదంటే వాటిని బయటికి తీసే లక్ష్యం లేక గోల్ లేక వాళ్ళకి మోటివేషన్ లేక ఇలా తయారవుతున్నారు సో దే ఆర్ డిపెండింగ్ అపాన్ ఛాన్స్ అని చెప్తున్నారు సో ఇప్పుడు చాయిస్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఎలా ఉండాలో మీ చేతిలో టైం ఉండాలి తప్ప టైం చేతిలో మీరు ఉండకూడదు కాలం ఎలా గాలి ఎలా పోతే అలా మీరు కొట్టుకుంటూ వెళ్తే ఇది కరెక్ట్ కాదన్నట్టు సో టైంని మీరు చేతిలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి మీరు కంపల్సరిగా మీలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి గుర్తించి దానికి తగిన దారులు వెతకడానికి మెడిటేషన్ కూర్చోండి భగవంతుడు తర్వాత విశ్వము దారిలో తెచ్చి పెడుతుంది మీతో పాటు ఒక కమ్యూనిటీ అని అంటే మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్గానికి సంబంధించిన మనుషులు ఆటోమేటిక్గా మీకు జత అవుతారు ఇది మీరు అప్పుడు ఈ ఛాయిస్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో వాటి జర్నీ అనేది మీకు సఫాయిగా జరుగుతుంది మీరు కంపల్సరీగా లక్ష్యాన్ని విజయం సాధిస్తారు సో కాబట్టి మనిషి జీవితంలో వచ్చిన ఏ అవకాశమైనా అవకాశాన్ని అయినా వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి దానికి కంపల్సరిగా ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది సో రోజు ఒక అరగంట మెడిటేషన్ చేయండి పాజిబిలిటీ ఉంటే డిఎంఐటి టెస్ట్ చేయించుకోండి అప్పుడు మీలో ఉన్న టాలెంట్ తెలుస్తుంది ఏది ఏ రకమైన టాలెంట్ అని అంటే ఇక్కడ పర్సనాలిటీని బట్టి వేరే ఉంటుంది పర్సోనా అంటారు పర్సోనా అని అంటే ఒకరికి అథ్లెటిక్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకొకరికి అకడమిక్స్ చదువులో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొకరు స్కిల్స్ పెయింటింగ్ దాంట్లో ఉంటుంది ఇంకొకరు ఇన్వెంటరీ ఏదైనా కొత్తది కనుక్కోవడంలో ఇంకొకరు ఉంటుంది ఇంకొకరు వచ్చేసి సింగింగ్ బాగా చేయగలుగుతారు ఇంకొకరు వచ్చేసి బయటకు చెప్పలేనివి అంటే ఆఫ్ స్టేజ్ మీద చేయగలిగేవి చేయగలుగుతారు అలాగా ప్రతి మనిషిలో ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది దాన్ని బయటకు తీసేసి మీరు ఛాయిస్ను సెలెక్ట్ చేసుకుంటే పది సంవత్సరాల తర్వాత మీరు మీరు అనుకున్న గోల్ను సాధించి మీరు ఒక వందల మందికి ఉపాధి చూపించే స్థితికి మీరు ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇదే విషయంలో ఛాన్సా ఛాయిసా అనే విషయంలో మనకు డబ్బు సంపాదనలో కూడా డబ్బును అట్రాక్ట్ చేయడంలో కూడా మనము అప్లై చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకొకరి కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయినట్లయితే అది ఛాన్స్ కిందకి వెళ్తుంది మీ కంట్రోల్లోకి ఇంకొకరు వచ్చినట్లయితే చాయిస్ కిందకి వస్తుంది సో ద ఛాయిస్ ఈజ్ యువర్స్ అన్నట్టు సో మనీని అట్రాక్ట్ చేయడానికి కూడా మనం ఇదే టెక్నిక్ను మనం ఉపయోగించగలుగుతాం ఇంకొకరికి ఇవ్వగలిగే స్థితిలో ఉండాలని మనం విశ్వాన్ని కోరుకోవాలి ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉండకూడదు కాబట్టి మనం ఎప్పుడు విజువలైజ్ చేసినా మనమే కొంత వందల మందికి వేల మందికి మనం ఉపాధి కల్పిస్తున్నట్టు వాళ్ళకి మనము మన చేత్తో వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్లు ఇవి మనము విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి